అండ్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ర్యాపిడ్ ఫైర్ అన్న ఫస్ట్ నాకు టెన్షన్ అవుతుంది అంటే ఒక్కొక్కరిని అడుగుతారు కదా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కరి పేరు చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో మీ ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు మేడం. అది అసలు దాంట్లో డౌట్ లేదు. ఎప్పటికైనా సార్తో ఒక మూవీ చేయాలన్న డ్రీమ్ ఉందా? యాక్చువల్గా ఇది కూడా ఉంది మేడం. యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలన్న డ్రీమ్. ఆయన నాకు ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుండి నన్ను బాగా ముద్ర వేసిన హీరో. సార్తో నేను ఆచార్య అంటే కాంబినేషన్ డైలాగ్ లేదు కానీ ఆచార్యలో నేను ఒక కాజల్ గారు కాంబినేషన్లో ఒక రోల్ చేశాను. సో అన్ఫార్చునేట్లీ ఆ కాజల్ గారు సీన్స్ అన్ని అంటే అలాంటి చెప్పారు టీం కూడా లేవు అందులో, బట్ ఆమె స్వామీజీ గట్ట సంథింగ్ ఉండేది అందులో నేను రోల్ చేశాను అనమాట. ఒకటి ఎడిటింగ్లో అయితే అది కూడా వెళ్ళిపోయింది, ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. బట్ కాకపోతే నేను ఆ రోజు మొత్తం ఇట్లా నేను ఇక్కడ కూర్చుంటే చిరంజీవి సార్ అక్కడ ఉండి సీన్ చేస్తుంటారు అనమాట. బట్ కొంచెం దూరం కాంబినేషన్లో దగ్గరికి వెళ్ళాను. బట్ ఏదో ఒక రోజు నా అదృష్టం బాగుంటే నా అది చేయొచ్చుగా ఆయనతో మీకు సీన్స్. అది ఆ రోజు ఇంకా ఏమంటారు ఇంకా ఫుల్ఫిల్ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. సూపర్. అండ్ మీ ఫేవరెట్ డైరెక్టర్? ఫేవరెట్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నాడు. తరుణ్ భాస్కర్ సార్ అంటే గాడ్కి ఆయన స్పెషల్ సపరేట్. ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, అనిల్ రాబుడి గారు, చాలామంది ఉన్నారు మేడం. చాలామంది ఉన్నారు. ఓకే. వెంకటేష్ మా గారు, మన జాతిరత్నాలు అనదీప్ గారు, చాలా మంది ఉన్నారు. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరినీ కవర్ చేశారు. సో దట్ సేఫ్ గా ఉంటారు. ఎవరు ఎవరు క్యారెక్టర్ ఇచ్చినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క డైరెక్టర్ అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ నాకు ఇష్టం మేడం. అంటే ఇప్పుడు అనిల్ రావు గారిది ఒక స్టైలు, త్రివిక్రమ్ సార్ది ఒక స్టైలు, పూరి సార్ది స్టైలు, వినాయక్ గారి స్టైల్. అప్పుడు నేను ఇప్పుడు చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆది అవన్నీ చూసినప్పుడు చిన్న అసలు చిన్న కేశవరెడ్డి అవన్నీ చూసినప్పుడు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. చాలా బోయపాటి సీనియర్ శ్రీనివాస్ గారు, భద్రా సినిమా ఇట్లా చూసినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్స్ అందరు అందరినీ కవర్ చేస్తున్నారు. ఓకే. సో ఫేవరెట్ కామెడియన్ కానీ క్యారెక్టర్ యాక్టర్స్ మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా ఉండాలి అనుకుంటారు? నేను అంటే ఫేవరెట్ కామెడియన్ అంటే బ్రహ్మానందం గారు మేడం. బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు. ఫస్ట్ చిన్నప్పుడు బాగా ఎక్కువ బ్రహ్మానందం గారు ఉండే. దాని తర్వాత కొంచెం నేను పెరుగుతున్నప్పుడు అంటే వేణుమాధవ్ గారు, సునీల్ గారు, ఇట్లా సునీల్ గారు, వేణుమాధవ్ గారు, బ్రహ్మానందం గారు నాకు అంటే క్యారెక్టర్ పరంగా అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలనుకున్నప్పుడు కోట శ్రీనివాసరావు గారు చాలా ఇన్స్పిరేషన్. కోట శ్రీనివాసరావు గారు, ధర్మాన సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా ఇష్టం. ఇట్లా అందరూ లెజెండ్స్ అసలు యాక్టింగ్లో. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలన్నా నాకు కోట శ్రీనివాసరావు గారు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తారు. ఇన్స్పిరేషన్ అనిపిస్తారు. వెరీ నైస్. అండ్ ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ చిన్నప్పుడు సౌందర్య గారు మేడం. కొంచెం తర్వాత అనుష్క గారు. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా బార్బీయా? సూపర్. సో మీరు మామూలుగా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఏదైనా మీరు ఆహ్లాదంగా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఏం చేస్తుంటారు హాబీ లాగా? సినిమాలు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. దాన్ని స్పెసిఫిక్గా మీరు ఏమైనా నోట్ చేసుకుని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం? అదే మేడం. అంటే బయట నేను ఎక్కువ క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. అంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని ప్లేస్లలోకి వెళ్తుంటాను అనమాట. నేను సిటీలో కొన్ని ప్లేసులు తిరగటం కానీ ఇప్పుడు బల్కంపేట టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళటం కానీ బయట మ్యాక్సిమం చాలా మటుకు బయట తిరిగి అబ్జర్వ్ చేయటం, సినిమాలు చూడటం, అంటే ఇంకేదైనా కొత్తగా నేర్చుకోవడానికి నోట్స్ రాసుకోవటం, ఇంకేదైనా క్యారెక్టర్స్ డిఫరెంట్ చేయొచ్చుగా, ఇంకా వేరే లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు, మలయాళం ఇలాంటి సినిమాలు చూడటం, ఎవరైనా యాక్టర్స్ ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తున్నారా చూడటం. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? వైఫ్ చాలా సపోర్ట్ చేస్తారు మేడం. ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, మనం ఇండస్ట్రీ నుంచి పోయేది లేదు, డిసైడ్ అయ్యి ఉన్నారు అంటే చాలా సపోర్ట్ చేస్తాను. ఓకే. తప్పకుండా మీకు కూడా మంచి మంచి రోల్స్ రావాలి. మిమ్మల్ని కూడా మేము చాలా డిఫరెంట్ రోల్స్ లో చూడాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.